శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే ఇంకొకరు చేసేనో తెలుసా? మరి చెప్పేస్తున్నానండి. పప్పులో ఎన్నో రకాలు వేసుకుంటాం కదా, మామిడికాయ పులుపు వేసుకుంటామా, చింతకాయ పులుపు వేసుకుంటామా, వాకాయ పులుపు వేసుకుంటామా, టమాటా కూడా వేసుకుంటాం, అలాగే ఆకుకూరలు కూడా వేసుకుంటాం. పప్పులో ఏదో ఒకటి అడ్డవేయిందే వండలేం కదండి. ఉత్తిపప్పు అనుకుంటే ముద్దపప్పు అంటారన్నమాట. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకు తింటే అది కూడా బాగుంటుందిలేండి. కాకపోతే నేనైతే టమాటా వాక్కాయి వండానండి. టమాటా వాక్కాయి చేశాను. మా వారు వాక్కాయలు తీసుకొచ్చారు చక్కగా. ఇక చూసారా ఎలా ఉడుకుపోయో అంటే అలాగే ఉండిపోయి అనుకుంటారేమో. ఇలాగా నలుపుతారండి పక్కన పెట్టి. ఇలా అన్నామనుకోండి అసలు వాక్కాయ ఏదో కనపడదు మనకి, చక్కగా నలిగిపోద్ది. పూర్వం అయితే ఇలాగ అమ్మ చేసేదండి. మామిడికాయ ముక్కలు కూడా అలాగే వేసి నలిపేసేది. అలాగే చింతకాయలు కూడా గుడ్ల కింద కోసేసి చెక్కేసి వేసేస్తే అలాగే నలిపేసేవారు. ఆ రుచి వేరండి, చాలా బాగుంటుందండి. పూర్వం పళ్ళు చాలా బాగుంటాయి. అయ్యే చేయగలను, అయ్యే చెప్పగలను, అయ్యే చూపించగలను. మరి చూశారనుకో, చేసుకున్నారనుకో, మీకు కూడా ఆ రుచులు ఏంటో తెలుస్తుంది. పూర్వం ఇలా చేసుకునేవారా అనుకోవటం కాదండి, చేసుకుంటే కూడా తప్పకుండా మనకు ఆ అనుభవం తెలుస్తుంది. ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్య ఇంట్లో ఉన్నట్టుతోటి చేసుకోవచ్చు. వాకాయలు వస్తున్నాయి కదా, కొనుక్కుని తెచ్చుకోవచ్చు. పులపకాయలు ఏదైనా సరే, వాకాయలు కానీ చింతకాయలు కానీ మామిడికాయలు కానీ వచ్చినప్పుడు కొత్తగా మామిడికాయలు వస్తున్నాయంట, ఎప్పుడు తెచ్చేసుకుందామా, కూర వండేసుకుందామా. చింత శీఘ్రం వచ్చేస్తుంది, ఎప్పుడు తెచ్చేసుకుందామా, కూర వండేసుకుందామా. వాకాయలు వచ్చేస్తున్నాయి అలానేనండి. చక్కగా వాకాయలు వచ్చినప్పుడు, వాకాయలు చింతకాయలు వచ్చినప్పుడు, చింతకాయలు ఫస్ట్ ఉండే ఎప్పుడు ఏ పప్పులు వేసేసుకుందామా, వేరే కూర వండేసుకుందామా అనుకుంటాం కదా, ఆ పులుపు అంత రుచిగా ఉంటుందండి. ఇదే పులుపు దాందే, ఏ పులుపుగా ఆ రుచే, అది మాత్రం నేను చెప్పగలనండి చక్కగా చేసేసుకునేలాగా. మరి పొద్దుట సాయంత్రం కూడా హ్యాపీగా తినేయచ్చండి. పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ఇంకా ఇష్టంగా తినేస్తారండి. మరి ఉడికేటప్పుడు రెండు పచ్చిమిర్చి వేసామనుకోండి, తాలింపులో రెండు ఎండుమిర్చి వేసామనుకోండి, కారం అనేది సరిపోతుంది. ఇంకా నేనైతే కారం వేయనండి. అలా అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు తినలేరు కదా, అది చూసుకుని కూడా వేసుకోవాలని చెబుతాను. ఏముందండి పప్పు కడిగి పెట్టేసాను, అది ఉడికిన తర్వాత టమాటా ముక్కలు ఎన్నో కదండి వాక్కాయలు, చూసారు కదా. ఇగోనండి వాక్కాయలు ఇన్ని వేసేసాను అనుకుంటారా ఏంటి, దీనికి ఇన్ని వాక్కాయలు ఉండాలంటే కేజీ కందిపప్పు వేయాలండి తెలుసా, అంత పులుపు ఉంటుందన్నమాట. ఇదిగో ఇన్ని కాయలు వేసానండి. ఎందుకంటే మరి మనం పప్పు టమాటా చేసేటప్పుడు పులుపు అనేది వేస్తాం కదా, చింతపొడి పులుపు అయినా వేస్తాం, ఉంటే చింతకాయ చెక్క అయినా వేస్తాం, అలాంటప్పుడు పులుపు వేయాలి కదా అనేసి నేను ఆ కాయ వేసాను అనమాట. అయితే చాలా రుచిగా ఉందండి, చాలా బాగుంది. రెండు ముద్దలు ఎక్కువ సుమి తినేస్తాం సుమి. ఇలాంటి కూర వండుకున్నప్పుడు ఒకాయ పప్పు వండుకుంటామండి ప్రత్యేకంగా, అందులో టమాటా కూడా వేసుకోవచ్చండి. మరి తోటకూర వండుకుంటాం, పప్పు తోటకూర, అలాంటప్పుడు కూడా రెండు వాక్కాయలు వేసుకోవచ్చు. కొంచెం పులుపు వస్తుంది, కొంచెం పులుపు లేనిది తినలేరు కదా ఒక్కొక్కరు, అలాంటప్పుడు రెండు కాయలు వేసుకోవచ్చు. అలానే ఈ వాక్కాయలు నిలవ ఎలా ఉంచుకోవచ్చు, ఎప్పుడు కాలంటప్పుడు ఎలా వాడుకోవచ్చు అనేది కూడా మీకు నేను చెబుతాను, పెడతాను, వీడియో చూడండి. చూస్తే వచ్చినప్పుడు వాక్కాయలు తెచ్చుకుని చక్కగా మీరు భద్రపరుచుకుందరు కానీ. మరి అలా భద్రపరుచుకున్నాం అనుకుంటే కావాలనుకున్నప్పుడు కూర వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఏమన్నా చక్కగా ఒక పద్ధతి నోట్లో కూడా వేసుకోవచ్చండి. పుల్లపై ఇష్టమైన వాళ్ళు ఇలాంటివి భద్రపరుచుకుని చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ పులుపు రుచిదా, ఆ పులపదే అని చెబుతున్నాను కదా, చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి చక్కగా. మరి ఇలా తాలింపు వేసారే అనుకోండి, ఈ ఉడికిన తర్వాత సరిపోతుందండి. ఇదేమి బ్రహ్మ విద్య కాదు, అన్నీ ఇంట్లో ఉంటాయి. కందిపప్పు ఇంట్లో ఉంటుందా లేదా పెసరపప్పు అయినా సరే, చక్కగా టమాటాలు ఏదో కూర చేసుకుంటాం కదా, ఈ వాక్కాయలు వచ్చినప్పుడు తెచ్చుకుంటాం కదా. ఏముందండి నడుతూ నడుతూ పెట్టేసామంటే ఉడికిపోయిందనుకో, అందులో ఏ వర్షం వేసేసామనుకో, ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసేసుకుంటాం, అయిపోతుందండి. చక్కగా క్యారేజీ పెట్టుకుని పట్టుకెళ్తారా, లేకపోతే మీ వారు క్యారేజీ సర్దుతారా, అని లేదా మన మధ్యాహ్నం భోజనం లంచ్లోకి చేసుకోవాలి కదా. ఎలాగైనా క్యారేజీలకైనా చేయాలి, ఇంట్లోకైనా చేయాలి కదండి. ఇందులో ఒక అప్పుడు వేపేసుకున్నాం అనుకోండి ఇంకా హ్యాపీగా తినేయచ్చు. మరి చక్కటి పెరుగు పక్కన ఉంటే ఇంకా ఆనందం, చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.